నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ గోపి జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురక్ష వైద్య శిబిరంలో వైద్య బృందం ప్రజలకు పలు రకాల వైద్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే వైద్య సేవలు అందించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడని ఆయన కొనియాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు సంగం మండలము సిద్దిపురం గ్రామంలో జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరంలో ఇప్పటి వరకు 400 ప్రజలు ఇచ్చినారు. అన్ని వైద్య శిబిరాలు కూడా మనం ప్రారంభించున్నాము. ఎవరికి ఏది అవసరమో అక్కడ కన్సర్న్ డాక్టర్లతో మనం పంపిస్తున్నాము. కౌంటర్ వైడ్గా పెట్టుకొని ఆ కౌంటర్లో ఆ డాక్టర్స్ స్పెషలిస్టులు వచ్చినారు. ఆ స్పెషలిస్టులు ఆ వచ్చిన బెనిఫిషియర్స్కి మనకి ఏం కావాలనేది చెక్ చేసి ఆ మెడిసిన్స్ కూడా మనకి ఇస్తున్నారు. మెడిసిన్స్ ఏ విధంగా వాడుకోవాలో కూడా ఆ బ్రీఫింగ్ సెషన్ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. అన్ని విభాగాల్లో కూడా వాలంటీర్స్ వారి యొక్క బెనిఫిషియర్స్ తీసుకెళ్ళి వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని తర్వాత మనం పంపిస్తున్నారు. ఈ యొక్క లాగిన్ సమ్ ప్రతిదీ కూడా మనకు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన గవర్నమెంట్ మనకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారము వాలంటీర్స్ ఒక లాగిన్స్ ఓపెన్ చేయడము, ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడము, లాగిన్ అవ్వడము అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతిదీ కూడా గ్రామంలో ప్రజలకు వెళ్ళాలన్న మంచి ఉద్దేశంతో ఇక ప్రారంభించిన కార్యక్రమాన్ని బట్టి ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.